పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఉపయోగిస్తున్న పంచాయతీ రోడ్ సమీపంలోని చిన్న కాలువకు సిమెంట్ తోరలు వేయించారు గ్రామస్తులు. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందిన ఫిర్యాదు మేరకు ఆ తోరలను తొలగించారు. దీంతో గ్రామ సర్పంచ్ గోసాల అమ్మాజీ, ఎంపీటీసీ గోసాల మరినమ్మ గ్రామస్తులకు ఉపయోగపడే తోరలను తొలగించడం ఎంతవరకు సబబు అని అధికారులను ప్రశ్నించారు. అది 30 సంవత్సరాల అయిందండి అది వేసి చిన్న తోరలు ఎలాంటి పెద్ద తోరలు వేసారండి ఈ రైతులు ఆ ఊరు గ్యామ్ పెద్దలందరూ ఇలాగే నడుస్తారండి ఇలాగే నడుస్తారండి గ్యామ్ పెద్దలందరూ అందరూ ఈ బాధపడుతున్నారు దేవుడు అని ఇప్పుడు అక్కడ చిన్న తోరలు ఉండేవి ఇప్పుడు పెద్ద తోరలు వేసారండి దేవుడో మని పత్తాలు వేసేవండి గ్రామం నుంచి మన డక్కన వారిని కూడా సహాయపడమని అదే పొంత రోడ్డు పొంత ఎప్పుడు పొంత రోడ్డు కూడా పూర్తిగా ఇదే రోడ్డుని మేము గ్రావెల్ వేయడానికి కూడా మేము అడిగి వాళ్ళ దగ్గర అడిగిదాలు తెలుసుకొని సిఎస్ఆర్ పండు మేము అడిగిదాలు తెలుసుకుంది ఆ గ్రావెల్ కూడా వేయడానికి మేము సిద్ధపడ్డమే జేసీబీతో కూడా మేము బాగు చేస్తున్నాం మేము గ్రావెల్ వేస్తున్నామన్నా సరే మాకు ఇది చెప్పకుండా వాళ్ళు దొంగసాటుకు వచ్చి లేకపోయి ఏటే మేము మరునాడు వెళ్ళి చూస్తున్నప్పటికీ లేదు అనించి మీరు అందరూ కూడా అధికారులందరూ మాకు ఎమర్జెన్సీలో ఈ దారి ఉప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఫస్ట్ వారికి నమస్కారం అండి. నేను ఎక్సో నీటి సంఘం అధ్యక్షులు పి గోవిందరావు అలియాస్ నానాజీ. అయితే గత 3 సంవత్సరాల నుంచి మాకు 170 ఎకరం ఆయకొట్ రాజవరం ఛానల్ తమ్మన్న కాలువ మీదుగా పోయినా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం వారు కానీ ఏ విధమైన నిధులు మంజూరు చేయకుండా రైతులు పంటలు పండించుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా మన క్యాస్వరం 42 సర్వే నెంబర్లో 3 ఎకరాల 52 సెంట్లు అక్కడ పొలం గల రైతులు ఫ్యాక్టరీ వాళ్ళకి లీజుకి ఇచ్చేసి ఉమెన్ వేస్ట్ అంటే యూరిన్ను విసర్జన పదార్థాలని డైరెక్ట్గా అవుట్లెట్ ద్వారాగా రాబోయే చెరువులోకి వదిలేస్తున్నారు. అయినా సరే మేము కంప్లైంట్ ఇచ్చి ఇరిగేషన్ వాళ్ళు డీఈఓ చూసిన గతంలో మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఏ విధమైన వచ్చి మొక్కుబడిగా చేసి వెళ్ళిపోరు మళ్ళీ యథావిధిగా అవుట్లెట్ వదిలేస్తున్నారు. అలాంటి అదొకటి తర్వాత మెయిన్ ఇది పూర్వం 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పొంత మీద గవర్నమెంట్ పొంత స్టార్టింగ్ ఇప్పటి నుంచే దాన్ని డెవలప్ చేసి దారి మార్గం వ్యవసాయం పశువులు వెళ్ళడానికి అయితే కానీ ధాన్యం తోలుకోవడానికి అయితే కానీ కొబ్బరికాయలు తోలుకోవడానికి అయితే 2 ఎకరాల రైతులు కూడా ఉపయోగపడి పొందేది బళ్ళు తోడుకోవడం కానీ ఇది దారి పడ్డ రైతుల రహదారి కాలినడక పడ్డ దారి దీన్ని అభివృద్ధి చేసే టైంలో తోర్లు పీకేసి ఈ రైతులని ఇబ్బంది పెట్టి ఇలాంటి మేజర్ సమస్యలు రాజవరంలో మేజర్ రైతులకు ఉపయోగపడే పనులు మానేసి ఉపయోగపడవలసిన పనులు చేయవలసినవి కూడా మానేసి ఉపయోగపడే వాటిని కూడా ప్రజలకి వ్యతిరేకమైన పనులు గవర్నమెంట్ ప్రభుత్వం వారు చేపడుతున్నారండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీరు దీన్ని ప్రభుత్వ వారి దృష్టికి తీసుకెళ్లి మాకు రాజవరం రైతులకి తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము పూర్వం పెట్టి మాకు బాట ఉంది రాజవరం ఎంపీటీసీ నేను పూర్వం పెట్టి బాట ఉంది పూర్వం 50 శాతం వచ్చి చిన్న తోరలు వేసుకున్నాం అయ్యే అవకాశం సార్లు లేదు అలాగని పెద్ద తోరు వేసుకున్నాం. ఈ బాటనే బళ్ళు గిళ్ళు మనుషులు అందరూ కూడా తెల్లవారితే ఇదే బాట నడుపుతాం మేము మా ఊరు నుంచి మెయిన్ రోడ్డుకి ఇక్కడ పక్కనున్న పొలాలు కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా ఈ దారి రావాలా ఇవాళ మాకు దారి మార్గం లేకుంటే ఈ మా బాట వేసుకున్న బాటను పీకేశారు. గతంలో కూడా మేము చెప్పాను బాబు ఇది మా రైతులదయ్యా తీసికండి మా చూస్తే కాలు లేని చేయలేక రాయడం కూడాను అని చెప్పాను చెప్పినా కూడా ఏం పట్టించుకోలేదు.